హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి గరిక్ పార్టీ. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఘీని తీసుకుంటున్నాను. ఘీ కాస్త కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కొంచెం బ్రౌన్గా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. సో ఇట్లా నేను యాక్చువల్లీ ముందే కిస్మిస్ వేసేసుకున్నాను, బట్ కిస్మిస్ తొందరగా కాలిపోతాయి కాబట్టి కిస్మిస్ని కొంచెం లేట్గా వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా గోల్డిష్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఒక పక్కకి తీసేసుకుందాం. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని తీసుకున్నాను. అదే ప్యాన్లో ఆ ఘీ అలాగే ఉంచేసి బొంబాయి రవ్వని తీసుకుంటున్నాము. ఆ బొంబాయి రవ్వ నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను. టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 3 గ్లాసెస్ తీసుకున్నాను. సో నేను తీసుకున్నది 3 గ్లాసెస్ కాబట్టి నేను ఇవాళ కొలతలన్నీ దాని ప్రకారమే చెప్తాను. మీరు కూడా అలా ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుంది రవ్వ లడ్డు అనేది. నేను ఇలా ఘీలో నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. సో ఫ్రై అయిపోయిన తర్వాత మంచి కలర్ వస్తుంది, మంచి బ్రౌన్ కలర్ రాగానే పక్కన పెట్టేసి చల్లార్చండి. ఈలోపు 1 గ్లాస్ పంచదార తీసుకొని దాన్ని మిక్సీ వేసుకోవాలి. బాగా పౌడర్ లాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ బొంబాయి రవ్వ ఫ్రై చేసుకున్నాం కదా, అది చల్లగా అయిపోతుంది. అప్పుడు 2 స్పూన్స్ ఘీ వేసి నెమ్మదిగా కలుపుకోండి. స్టవ్ అనేది ఆన్ చేయకూడదు, ఇదంతా ప్రాసెస్ అనేది స్టవ్ లేకుండానే చేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ ఫైన్ పౌడర్గా చేసుకున్న షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ని 1.5 కప్ వేసాను. ఇక్కడ నేను ఆల్రెడీ బొంబాయి 3 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 1.5 గ్లాస్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలాగ షుగర్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోండి. అదంతా కలిసిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ని 3 to 4 ఇలాచీ తీసుకొని బాగా పౌడర్ చేసుకొని దాన్ని దీంట్లోకి మిక్స్ చేసేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కలిసిపోయేలాగా కలుపుకోండి. షుగర్, బొంబాయి రవ్వ అండ్ ఇలాచీ పౌడర్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత 1 గ్లాస్ టీ గ్లాస్ నిండా మిల్క్ తీసుకొని, ఇది కాచి చల్లార్చుకున్న మిల్క్ అన్నమాట. సో ఈ మిల్క్ని తీసుకొని ఈ పౌడర్ని అంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా లూజ్గా అనిపిస్తుంది, కానీ మీరేమీ కంగారు పడక్కర్లేదు. వన్స్ ఉండ కొంచెం చల్లగా అయ్యి ఆరిపోయిన తర్వాత చాలా బాగుంటుంది, విరిగిపోకుండా, గట్టిగా అయిపోకుండా స్మూత్గా ఉంటాయి తినేటప్పుడు. సో ఇట్లా బాదం పప్పు ఆర్ జీడిపప్పు ఏదో ఒకటి పైన వచ్చేటట్టు గార్నిష్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోండి. నేను చూపించిన విధంగా చూసారు కదా, ఇందాకున్నంత లూజ్గా ఇప్పుడు పిండి లేదు. సో ఇదేంటంటే ఆరే కొద్దీ డ్రై అయిపోతూ ఉంటుంది, షుగర్ కంటెంట్ ఉంది కాబట్టి. సో నేను ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ దాంట్లోనే వేసేసుకొని ఉండలు చుట్టుకుంటున్నాను. 8 ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ దాకా మనం తినొచ్చు. 1 వీక్ ఉంచినా కూడా అదే టేస్ట్ ఉంటుంది. చూసారు కదా రవ్వ లడ్లు, ఇలా చేసుకుంటే ఇదే క్వాంటిటీ మెయింటైన్ చేస్తే మీకు రవ్వ లడ్లు చాలా స్మూత్గా టేస్టీగా వస్తాయి అన్నమాట. సో మీరు కూడా ఫాలో అయ్యి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.